ఇదివరకే మీరు మాకోసం విషయానికి బలి కాబోయారు, ఏదో అల్లా దయ వల్ల మీరు బ్రతికి బయటపడ్డారు. అలాంటప్పుడు ఇవాళ భోజనం రుచి చూడాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఒకవేళ అందులో కూడా ఇవాళ విషయం ఉండి ఉంటే. బహుశా మీరు అత్తయ్య గారు ఏమన్నారో సరిగా విన్నట్టుగా లేరు. ఒక షహీన్షా జీవితంతో పోలిస్తే ఏ ఒకరి జీవితం అంతకంటే ముఖ్యం కాదు. మీరు ప్రజల దృష్టిలో దేవుడు షహీన్షా, అందుకని మీ ప్రాణాలకి చాలా విలువ ఉంది. మీరు దయతలచినందువల్ల ఎందరో అనాథ పిల్లలు వితంతువులు బతుకుతున్నారు. ఒకవేళ మీకు గనక ఏమైనా జరిగితే వాళ్ళ గతి ఏమవుతుంది? మీరు మాతో ఉన్నంతకాలం మాకు ఎలాంటి హాని జరగదు. జ్యోతాబేగం, మేము అవన్నీ పట్టించుకోదలుచుకోలేదు. ఈ లోకంలో మాకు అందరికంటే ముఖ్యం మీరొక్కరే. మీరేమీ అంటాం లేదు. ఏమి అనను, మీరు విశ్రాంతి తీసుకోండి. అమ్మిజాన్, షెహనాజ్ జలాల్కి చెల్లెలవుతుంది. దాన్ని బట్టి చూస్తే జలాలు గనక లేకుండా పోతే గద్దె షెహనాజ్కే దక్కుతుంది. నువ్వేం చెప్పదలుచుకున్నావు ఆదాం? చెప్పేదేదో స్పష్టంగా చెప్పు. నా ఉద్దేశంలో షెహనాజ్ను వెంటనే అంతం చేసేయాలి. తను పెద్ద పెద్ద కలలే కంటుంది. తను ఒక నిస్సహాయ పిల్ల అయినట్టయితే తన అమ్మిజాన్ని విడిపించుకుని ఏనాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ తను ఆ పని చేయలేదు, ఎందుకంటే తనకి గద్దె చాలా ముఖ్యం. జలాల్ తదనంతరం గద్దె తనకే లభించబోతుంది. ఆదాం ఖాన్ కొంచెం అర్థం చేసుకుని మాట్లాడు. ఎంతో కాలం తర్వాత మనదే పై చేయి కాబోతోంది, అది కూడా షెహనాజ్ వల్లే. కానీ అమ్మిజాన్. చాలా ఆదాం ఖాన్, ఇంతవరకు నువ్వు చెప్పిందంతా విన్నాను. నీకు అదే చాలనుకుంటున్నాను. ఈ ఎత్తుగడ నా ఎత్తుగడ, ఇక ముందు ఎత్తులన్నీ నా పద్ధతిలో నా బుర్ర ఉపయోగించి వేయని నన్ను. నువ్వు వీటన్నిటికి దూరంగా ఉండాలి. నన్ను అలా అన్నిటికీ దూరంగా ఉంచదలిస్తే అసలు నాకు ఆ సంగతి చెప్పడం దేనికి? ఎందుకంటే నువ్వు షెహనాజ్ తో ఎలాంటి పిచ్చి వేషాలు వెయ్యకూడదని చెప్పాను. సరే అమ్మిజాన్, నువ్వు కనుక నా మాటతో ఏకీభవించినట్టయితే నా నుంచి షెహనాజ్ని దూరంగానే ఉంచు. కొంచెం నేను చెప్పేది వినిపించుకో ఆదాం ఖాన్. యాకూదా, ఇప్పుడేం చేయడం? రహీం, కొంచెం కిందకు దిగండి. ముందు ముందు మీ చేతిలో ఉన్న చెత్తను దూరంగా పారేయండి. ముందే సంగతి చెప్పండి, మీరు దీన్ని చెత్త అని ఎందుకు అంటున్నారు? ఇది కూడా ఈ నేలలో ఒక భాగమేగా. కావచ్చు రహీం, కానీ మీరు దాంతో ఆడుకోకూడదు నాన్న. మట్టితో ఆడుకోవడం అంత మంచి పని కాదు. మరి తేజవంత్ చిన్న రోజు మట్టితోనే ఆడుకుంటాడు, అప్పుడేమో మీరు అతన్ని మెచ్చుకుంటూ ఉంటారు. కావచ్చు రహీం, కానీ ఆయన ఒక శిల్పకారుడు, మీరలా కాదుగా. అందువల్ల మీరు మట్టితో ఆడుకోకూడదు, కిందికి దిగండి. ఏం చెప్పగలం, మేము కూడా ఒకరోజు శిల్పకారుడు అయిపోతామేమో. రహీం చూడు, నాకు కోపం వచ్చేస్తోంది. మీరు వెంటనే కిందికి దిగరండి, లేదంటే మీకు నేను చివాట్లు పెట్టేస్తాను. అసలు సంగతి ఏమిటి సలీమా బేగం? ఆదాబ్ షెహన్షా. ఏం చెప్పమంటారు? రాన్ రాన్ రహీం నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అటు చూడండి, ఎక్కడ కూర్చున్నారో, పైగా చేతుల్లో మట్టి పెట్టుకుని కూర్చున్నారు. నేనేమో ఆ చేతిలో ఉన్న మట్టిని పారేసి కిందికి రమ్మని ఎంత చెప్పినా తను నా మాట వినిపించుకోవడం లేదు అసలు. ఎందుకంటే వారికి బాగా తెలుసుగా నేను చెట్టెక్కి రానని, దాసీలైతే తనని ముట్టుకోరని. చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు రహీం నన్ను. రారాజా, మంచి పిల్లలలా పంతం పట్టకూడదు, రండి ఆ చెట్టు మీద నుంచి కిందకి దిగండి. అయినా అమ్మిజాని నేను ఇబ్బంది పెట్టకపోతే ఇంకెవరు ఇబ్బంది పెడతారట? మీరు అల్లరి వారని మాకు తెలుసు, కానీ ఇప్పుడు మాటలు కూడా బాగా నేర్చారు. అదే నా బాధ కూడా, మాటలతో తనని ఎవరూ గెలవలేరు. ప్రణమలు షహించా. ఆదాబ్. ప్రణమలు సలీమా బేగం. ఆదాబ్. ఏమైంది రహీం, ఏదైనా మళ్ళీ ఆగడానికి దిగారా? తెలియనట్టు అడగండి జోదా బేగం, మీరు మీ నవ్వు అణుచుకుంటున్నారని నేను తెలుసుకోగలను. సలీమా బేగం, పిల్లలు నాకు కొంచెం అల్లరి చేస్తారు కదా. అలాగా, రేపో మాపో మీకు పిల్లలు పుడతారుగా. వాళ్ళు అలా అల్లరి చేసి మీ బుర్ర తినేసినప్పుడు అప్పుడు చెప్తాను మీకు నేను, సరేనా? రారాజు, మీరిప్పుడు కూర్చున్నారే అక్కడ, అక్కడే నాకు కొన్నాళ్ల క్రిందట ఒక చచ్చిన ఎలుక కనిపించింది. చచ్చిపోయిన ఎలుక?
చచ్చిపోయిన ఎలుకుందని నువ్వు మాకు చెప్పలేదే? ఇప్పుడు చెప్పాను కదా నేను మీకు, అసలు ఆ చోటుని శుభ్రం చేశారో లేదో కూడా తెలీదు. ఇప్పుడు చూడండి చిచ్చి, మీ దుస్తులు మీ చేతులు కూడా అసహ్యంగా అయిపోయాయి. ఉంటాను షహన్షా, ఇక నాకు సెలవు ఇప్పించండి. వీరి చేతులు కడిగించాలి, వీరి దుస్తులు కూడా మార్చాలి. ఖుదాఫిస్. పదండి. పిల్లల్ని అదుపులో ఉంచడంలో మీకు చాలా అనుభవం ఉంది జ్యోతా బేగం. అదేం లేదండి. లేదంటే ఎలా జ్యోతా బేగం? ఇప్పుడు మేము చూశాం కదా, ఇది చూశాక మీరు పూర్తిగా సిద్ధంగా ఉన్నట్టు మాకు అనిపిస్తోంది జ్యోతా బేగం. దేనికి సిద్ధంగా ఉన్నా? తల్లి కావడానికి. అదే మా ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడంలో మీకు చాలా నైపుణ్యం ఉంది జ్యోతా. మరి దీనికి మీరేమంటారు? షహన్షా, అల్లర్లో మీకు రహీంకి తేడా ఏమీ లేదు. ఏమైపోయావు షహనాజ్ నువ్వు? చాలా రోజులైంది నిన్ను చూసి. రాయిలా? నన్ను చూసేటంత తీరిక కూడా ఎక్కడుంది నీకు? అందుకేగా నేను లేకుండానే పూలమాల కడుతున్నా. చాలే పని, నీతో మాట్లాడను. షహనాజ్, నువ్వు చీటికి మాటికి అలగడం మానేయాలి. నేను మాల కట్టాలనేగా నువ్వెక్కడున్నావని అడిగింది. నేనా? అది షహన్షా గారు మిత్రుడున్నారే, చాలా పొడుగ్గా ఎర్రగా తెల్లగడ్డంతో ఉంటారే, వారిని చూడ్డానికి వెళ్ళాను. ఎవరు? పేరు నాకు తెలీదు. ఆయన ఎప్పుడు షహన్షాతో పాటే ఉంటారు. వారే నన్ను రమ్మని కబురు పెడితే అక్కడికి వెళ్ళాను. అక్కడికంటే ఇక్కడికి? అదే దర్బార్ దగ్గరలోనే ఉంది ఆ గదికి. అసలు ఎందుకు రమ్మన్నారు? నాకు తెలీదు, కానీ నేను ఒక్కదేనేగా, అందుకని పరుగు నొచ్చేశాను. అసలు ఆయన బొత్తిగా మంచివారు కాదు. అయితే ఎక్కడ నాకు లడ్డూ దొరికింది. పొడుగైనా తెల్లని గడ్డం మనిషి అంటే తోడర్మలు గారే కదా. ఇంతకీ వారు షహనాజ్ని ఎందుకు రమ్మన్నట్టు? ఒకవేళ ఏదైనా పని పడిందేమో. ఇలా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అమిత? కొంచెం ఓపిక పట్టు ఆదాం, అలా నా వెనకాలే వస్తూ ఉండు చాలు. అక్కడే ఆగిపోయేవే. ఇది చాలా విచిత్రంగా ఉంది అమిజా. శత్రువులు తమ బుర్రలు పగలగొట్టుకున్నా ఇక్కడ ఏం జరుగుతుందో అస్సలు తెలుసుకోలేరు. అమిజాన్, అక్కడ అదేంటి? అదే చూపించబోతున్నాను, రా నా వెనకాలే. ఏముంది అక్కడ? నువ్వే చూడు ఆదాం ఖాన్, ఇదే నిన్ను ఢిల్లీ గద్దె ఎక్కించే ఫర్మానా? నీ కళ్ళతో నువ్వే చూడు. పోండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. నేను నా బిడ్డను మీకు ఇవ్వను, నేను నా బిడ్డను ఇవ్వను. ఏమైంది ఆదాం ఖాన్? అందరూ వెళ్ళండి. ఆదాం, ఏమిటలైపోయావు నువ్వు? ఇదంతా నేనే చేశాను, నీ భవిష్యత్ కోసమే చేశాను. నీకు ఢిల్లీ గద్దె దక్కాలని ఇదంతా చేశాను. ఏంటి, నువ్వు ఇదంతా నా కోసమే చేశావా? దేనికి అమిజాన్, దేనికి? ఒక ఆడదాని వయ్యుండి ఇంకో ఆడదానికి ఇలాంటి దుర్గతి పట్టిస్తావా? ఈవిడ కీర్తిశేషులైన హుమాయూన్ బాద్షా బేగం కదూ, ఈవిని జలాలు ఎంతో గౌరవిస్తారు. ఒకవేళ ఈ రహస్యం జలాలకి తెలిసిపోతే అప్పుడు నీ గతి ఏమిటి అమిజాన్? అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఆదాం ఖాన్, నీకు బాగా తెలుసుగా, ఆ జలాల్ నన్ను తనకి దూరం చేసుకున్నాడని తను నన్ను అమ్మేజాన్ అనడం కూడా మానేశాడు. కానీ ఒకటి మాత్రం మర్చిపోకు, ఇప్పటికీ ఈ సామ్రాజ్యానికి మహామంత్రి నేను. నాకు చాలా పలుకుబడి ఉంది, అందుకే ఇప్పటికీ తను నేనంటే భయపడతాడు. ఎందుకంటే నేను నీలాగా శరీరం మీద దాడి చేయను. ఇప్పటికీ నేను తన బుర్ర మీద, తన ఆత్మ మీద దాడి చేయగల సమర్థురాల్ని. అందుకే అందరికీ ఇప్పటికీ నేనంటే ఎంతో భయం. జీవితాంతం నేను బ్రతికినంత కాలం అలా భయపడుతూనే ఉంటారు. కానీ నువ్వు మాత్రం నన్ను చూసి భయపడనక్కర్లేదు. ఎన్నో ఏళ్ల శ్రమ ఫలితం ఇది.
అంత తేలిగ్గా చేయజారిపోనివ్వను. ఢిల్లీ గద్దె మీద నిన్నెక్కించి తీరుతాను ఆదాం, నా మాట నమ్ము. ఆదాం ఖాన్ దీన్ని ప్రాణాలతో ఉంచినట్లయితే ఇవాళ కాకపోతే రేపైనా నాకు ఖజానా ఎక్కడుందో చెప్తుంది. షహనాజాను పడి ఆ నిగార్ నాకు ఢిల్లీ గద్దె వీలునామనిచ్చేస్తుంది. పైగా షహనాజ్ ఎప్పుడైతే తన అమ్మిజాన్ని ఈ స్థితిలో ఇక్కడ బందీగా ఉండటం చూసిందో అప్పుడు తన తల్లికి గతి పట్టడానికి కారణం జలాలి అని అనుకుంటుంది. అంటే దానర్థం ఈ యుద్ధంలో జలాల్ ఓడినా షహనాజ్ ఓడినా విజయం మాత్రం నాదే కాగలదు. ఢిల్లీ గద్దెని నువ్వు చేజిక్కించుకుంటావు ఆదాం ఖాన్. గారి విధంగా షహనాజ్ వెంట పడుతున్నారెందుకు? అరే రండి రండి, మీరు నాతో దాగుడు మూతలు ఆడాలనుకున్నారు కదూ? లేదు, ఇప్పుడు నాకు అది తీరిక లేదు. తీరిక అనేది కలిగించుకుంటేనేగా కలుగుతుంది. రండి ఆడుకుందాం, భలేక ఉంటుంది. నేనేమో మీ కళ్ళకి గంతలు కట్టేస్తాను. తర్వాత అరే నేను చెప్పానుగా నేను నీతో ఆడనని. అరే రండి ఆడుకుందాం, భలే బాగుంటుందిగా. నేను నీతో ఆడదలుచుకోలేదు, నిజానికి నేను నీతో వేరే సంగతి మాట్లాడదలిచాను. అరే ఆడమంటుంటే షహనాజ్ నువ్వెక్కడేం చేస్తున్నావు? అది నేను. ప్రణామాలు జోదా బేగం. మీకు ప్రణామాలు. మీరు షహనాజ్తో ఏదైనా మాట్లాడదలిచారా? అదేం లేదండి, సెలవు ఇప్పించండి. ఈరోజు ప్రశ్న, అక్బర్ ఏ భార్య సన్నిధిలో ప్రశాంతంగా ఉన్నాడు? ఏ జోదాబేగం, బి రుఖియా బేగం. హుజూర్, రీవారాజైన రామచంద్రుడి సైన్యాన్ని తునాతునకలు చేసేశారు. త్వరగానే వారి సైన్యం మన సైనికుల ముందు స్వయంగా లొంగిపోతుంది. ఖాన్ సాహబ్, వారి సాహసానికి మేమెంతో ఆనందిస్తున్నామని యూసఫ్ ఖాన్ కి మాన్సింగ్ గారికి వర్తమానం వెంటనే పంపండి. తప్పకుండా హుజూర్, తమరిపై జరిగిన దాడి దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఖాన్ సాహబ్, మా మీద అనేక దాడులు జరిగాయి, అంత మాత్రం చేత మేమేదో బెదిరిపోయి మా బాధ్యతల్ని విస్మరించే ప్రసక్తే లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది మా సామ్రాజ్యపు సంరక్షణ, అందువల్ల దానికి మేము తీసుకున్న నిర్ణయాలన్నీ సత్వరమే, అమలు జరిగేలా చూడండి. తప్పకుండా హుజూర్, అమలవుతాయి. తోడరమల గారు, సుంకం వసూలు ఎంతవరకు వచ్చింది? క్షమించండి శాన్షా, మీరన్నది నేను వినిపించుకోలేదు. మీరు పరధ్యానంలో ఉన్నట్టున్నారు తోడరమల సాబ్, అంత సవ్యంగా ఉందా? చిత్తం చిత్తం శాన్షా. ఆదాబ్ బేగం సాహెబా. ప్రణామాలు. ఆదాబ్ జోదా బేగం. ప్రణామాలు జోదా బేగం. శాన్షా, సుంకలు వసూలు చేసిన ఉద్యోగులు వచ్చున్నారు, వాళ్ళ దగ్గర లెక్కలు చూసుకోవాలి. ఇక నాకు సెలవు ఇప్పించండి. నాకు కూడా సెలవు హుజూర్. రండి జోదా బేగం, అక్కడ కూర్చున్నా. మన ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాకు ఎప్పుడూ ఏదో ఒక మంచి జరుగుతుంది జోధా బేగం.
నాకు అర్థం కాలేదు షహిన్షా. తోడర్మల్ గారి సంగతి తీసుకోండి. అంతటి విశ్వాసపాత్రుడైన నిజాయితీ గల వ్యక్తిని ఒకప్పుడు మేము శత్రువు అనుకునేవాళ్ళం, కానీ మీతో పాటు కలిసి బయటకు వెళ్ళినప్పుడు నిజమేంటో మా కళ్ల ముందు తేట తెల్లమైంది. వారు మా సామ్రాజ్యంలో అడుగు పెట్టినప్పటి నుంచి సుంకం వసూళ్లు బాగుండడమే కాక వారు మా బాధ్యతలు కూడా చాలా చక్కగా చూస్తున్నారు. నిజం చెప్పాలంటే మానవ రూపంలో ఉన్న మాణిక్యం వంటి వారు. అవును, మీరు చక్కగా సెలవిచ్చారు షహిన్షా. మీరు అనుమతిస్తే నేను ఒకటి చెప్పదలచాను. నిస్సందేహంగా. మా నాన్నగారు నాకు రాజకీయాల్ని నేర్పించారు, యుద్ధ కళ కూడా నేర్పించారు. గొప్ప విషయం ఏంటంటే యథా రాజ తథా ప్రజ, యథా భూమి తథా తోయం, యథా బీజం తథా అంకురం. అంటే? అంటే ఏంటంటే, బీజం ఎలాంటిదైతే మొక్క అలాంటిదే అవుతుంది, భూమి ఎలా ఉంటుందో అక్కడ నీళ్లు కూడా అలాగే ఉంటాయి, ఇక రాజు ఎలా ఉంటే అధికారులు ప్రజలు కూడా అదే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. సుభానల్లా, ప్రశంసించే నైపుణ్యంలో కూడా మీకు మీరే సటి జోధావిగా మేమైతే పడిపోయాం. మీ మాటలతో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం. కానీ ఒకటి మాత్రం చెప్పగలం జోధాబేగం, ఖుదా దయ వల్ల మీరు కవయిత్రి కాలేదు. ఒకవేళ అయ్యి ఉంటే మన సామ్రాజ్యంలోని కవులంతా పని లేకుండా ఉండిపోయేవారు. ఎలాగైనా నేను జలాల గదిలోకి వెళ్ళి తీరాలి. అమ్మేజాన్కి సంబంధించిన వివరాలు తన దగ్గర ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి. ఆ చోటికి చేరుకునే దారి తెలిపే చిత్రపటం దొరుకుతుందేమో అక్కడ. ఇక్కడికెందుకు వచ్చావు షహనాజ్? వెళ్ళు ఇక్కడి నుంచి. ఇది షహన్షా గారు ఉండే గది, ఎవరూ గదిలోకి వెళ్ళకూడదు. నాకు తెలుసు, నేను కూడా షహన్షా నవ్వాలనుకుంటున్నాను. అందుకని షహన్షా ఎలా ఉంటారో నేను చూడదలిచాను. ఇక చాలించు షహనాజ్, మేము కఠినంగా వ్యవహరించక ముందే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వెళ్ళు. దారిలో వీళ్ళు నన్ను జలాల గదిలోకి వెళ్ళనివ్వరు. వేరే దారి తెలుసుకోవాలి. అల్లా, ఈ తోడనమల్లు సాబ్ షహన్షా గదిలోకి కిటికీ గుండా వెళ్తున్నారేంటి? ఈరోజు ప్రశ్న, అక్బర్ ఏ భార్య సన్నిధిలో ప్రశాంతంగా ఉన్నాడు? ఏ జోధాబేగం, బి రుకియాబేగం. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈరోజే ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.